ఇవాటి మన టాపిక్ క్రియేటివిటీ అంటే సృజనాత్మకత మనకు ఈ ప్రపంచంలో ఎన్ని దేశాలున్నాయో మనకి ఎప్పుడన్నా సందేహం వచ్చినప్పుడు ఆ దేశాలన్నీ చుట్టి రానవసరం లేదు గ్లోబ్ చూస్తే చాలు తెలిసిపోతుంది అది క్రియేటివిటీ అలాగే ఒక పది ఫ్లోర్లు ఉన్న మేడ ఎక్కాలంటే మెట్లే అవసరం లేదు లిఫ్ట్ కూడా చాలు సులభమైపోతుంది అది క్రియేటివిటీ అలాగే ఎక్కడో దూరదేశంలో ఉన్న మన ఆత్మీయంతో మాట్లాడాలి అనుకుంటే మన చేతిలో త్రీ జీ ఫోన్ ఉంటే చాలు అది సులభమైపోతుంది అది క్రియేటివిటీ ఈ ఎగ్జాంపుల్స్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది క్రియేటివిటీకి ఇప్పుడు ఎంత ప్రాధాన్యత ఉందో మొదటి వరకు కొంతమందే బెస్ట్ పర్సన్స్గా ఉండేవారు బట్ ఇప్పుడు ఈ పోటీ ప్రపంచంలో అందరూ ది బెస్ట్ పర్సన్సే సో వారి నుంచి మనం ప్రత్యేకంగా ఉండాలంటే మనకంటూ ఒక ఓన్ గుర్తింపును సంపాదించాలంటే ఈ క్రియేటివిటీ చాలా అవసరం మరి ఈ నేపథ్యంలో అసలు క్రియేటివిటీకి ఉన్న అసలు అర్థం ఏంటి అందరికీ ఉంటుందా ఒక లేకపోతే మధ్యలో సంపాదించుకోవచ్చా దీని గురించి మరిన్ని వివరాలు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపులు డాక్టర్ హరికుమార్ గారు మనకు అందిస్తారు హరికుమార్ గారు గుడ్ మార్నింగ్ సార్ అండ్ అలాగే మనతో పాటు కొంతమంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారు వారికి కూడా హాయ్ చెప్దాం హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ రైట్ హరికుమార్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పండి మీకు క్రియేటివిటీ ఉందా నాకొక్కడికే కాదు పృథ్వీకి ఉంది ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నటువంటి అందరికీ క్రియేటివిటీ ఉంది అలానే ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వారందరికీ కూడా క్రియేటివిటీ ఉందంటా నేను ఎందుకంటే క్రియేటివ్ అనేటువంటి పదంలో క్రియేట్ బట్ యాక్టివ్లీ అంటే పాసివ్గా కాకుండా ప్రతిదాన్ని కూడా మనం క్రియేట్ చేసేటువంటి ఎబిలిటీని నేను క్రియేటివిటీ అంటాను ఉన్నటువంటి ఐదు వేర్లు వేరువేరుగా ఉన్నట్టు మనలో అందరిలో కూడా విశిష్టమైనటువంటి సామర్థ్యం ఉంది విభిన్నత కాదు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా విశిష్టమైనటువంటి వ్యక్తే అని అనుకున్నప్పుడు తాను విశిష్టంగా జీవితాన్ని ఒక చక్కని కోణంలో చూడగలుగుతాడు అలాగే విశిష్టంగా ఒక ప్రత్యేకతతో తాను తనదైనది లోకానికి అందిస్తాడు అప్పుడే ఆ గుర్తింపు అనేటువంటిది వస్తుంది అప్పుడే జీవితంలోకి ఎక్కువ ఉంటుంది ఓకే రైట్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్రియేటివిటీ అంటే ఏంటి నిర్వచనం ఏంటి మీ దృష్టిలో సో క్రియేటింగ్ ఎవ్రీథింగ్ యాక్టివ్లీ నాట్ పాసివ్లీ అంటే ప్రతిదాన్ని కూడా చేసేటువంటి పనిలో పూర్తిగా మనదైనటువంటి విశిష్టతను చూపించడమే క్రియేటివిటీ ఇక్కడ మనం ఏం చేస్తామంటే చాలా వరకు మెకానికల్గా ఉంటాం ఎప్పుడు కూడా యాంత్రికంగా ఉంటాం యాంత్రికంగా తింటూ ఉంటాం యాంత్రికంగా చదువుతుంటాం యాంత్రికంగా యాంకరింగ్ చేస్తుంటాం యాంత్రికంగా సర్జరీస్ చేస్తుంటాం దాంట్లో కిక్ ఉండదు జీవితంలో ఎక్కడైతే యాంత్రికతకు కాకుండా అక్కడ మెకానిసిటీ కాకుండా మెడిటేటివ్నెస్ ఎక్కడైతే వస్తుందో పూర్తి ఇన్వాల్వ్మెంట్ వస్తుందో పూర్తిగా మనలో ఉన్నటువంటి ఆ శక్తి సామర్థ్యాలు బయటికి ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఏమవుతుందంటే అదొక చక్కగా మనకు అనిపిస్తుంది అందరికి కూడా అనిపిస్తుంది ఎంతో అందంగా కూడా కనిపిస్తుంది సో క్రియేటివిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రిచ్నెస్ ఇన్ ద లైఫ్ బ్యూటీ ఇన్ ద లైఫ్ అండ్ సో మచ్ ఆఫ్ డైనమి డైనమిజం అండ్ ఇన్ ద లైఫ్ హరికుమార్ గారు మరి క్రియేటివిటీ అనేది పుట్టుకతో వచ్చే సహజ లక్షణమా లేదా సంపాదించుకునే లక్షణమా మీరు బాగా గమనిస్తే ఏ పువ్వు ఇంకొక పువ్వులాగా అనుకరిస్తున్నట్టుగా లేదు గులాబీ పువ్వుకు ఉన్నటువంటి పరిమళం జాజిమల్లకు రాదు జాజిమల్లెకు ఉన్నటువంటిది ఇంకొక పువ్వుకు రాదు కాగిత పువ్వుకు రాదు ఇలా మనం ఆలోచిస్తే ఇది పుట్టుకతో వస్తుందా మనం పెంచుకునేదా అనేటువంటి డౌట్ వచ్చేస్తుంది రాముడిలా ఉన్న రాముడి తర్వాత కృష్ణుడు వచ్చిన వచ్చినటువంటి కృష్ణుడు ఏమాత్రం అనుకరించలేదు డిఫరెంట్గా ఉన్నాడు తర్వాత వచ్చినటువంటి బుద్ధుడు ఇంకో రకంగా ఉన్నారు సో ఎవ్రీబడీ ఈజ్ హ్యావింగ్ దేర్ ఓన్ యూనిక్నెస్ అయితే ఏమవుతుందంటే మనము ఆ పిల్లలను పెంచేటువంటి రీతి కావచ్చు విద్యార్థులు కావచ్చు సమాజం వీటి వల్ల చైల్డ్ కాస్త అడల్ట్రేటెడ్ అడల్ట్ అవుతున్నాడు కలుషితం అయిపోతున్నాడు మనలో ఉన్నటువంటి ప్రత్యేకతను ఏమవుతుందంటే ఒక మాస్క్ అందుకే పర్సోనా ఒక తెర తెర వేసుకుంటున్నాము కాబట్టి ఈ యొక్క మాస్క్ అనేది మనము ఎప్పుడు అన్ఫోల్డ్ చేయొచ్చు అంటే దీన్ని అన్ఫోల్డ్ చేయడం కంటే ఈ తెర తయారు కాకుండా చూసుకోవాలన్నట్టు మనం కలుషితం కాకుండా చూసుకోవాలన్నట్టు సో పుట్టుకతో ఎవ్వరు కూడా క్రియేటివ్ పీపుల్ కాదు ఓకే క్రియేటివిటీ ఎప్పుడు వస్తుందంటే దాన్ని ఉపయోగించినప్పుడే వస్తుంది పిల్లవాడు చాలా స్వచ్ఛంగా ఉంటాడు హైలీ క్రియేటివ్ బీయింగ్ హైలీ స్పాంటేనియస్ బీయింగ్ అయితే దాన్ని వెలికి తీసేటువంటి ప్రయత్నం తల్లిదండ్రులు చేయడం కానీ అలాగే టీచర్ కానీ ఇలా చేస్తే ఎంత గొప్పగా ఉంటుందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను లేటుగా వచ్చినటువంటి ఒక పాపను టీచర్ మందలించబోయాడట హెడ్ మాస్టర్ వచ్చేసేసి కారణం తెలుసుకోకుండానే మందలిస్తున్నావు ఏమైందో అడుగు అంటే ఆ పాప చెప్పిందట ఒక కళ్ళు లేనటువంటి ఒక గుడ్డి ఆమె రోడ్డు దాటడానికి కష్టపడుతుంటే నేను దాటించి వచ్చాను అనేసి అందరి చేత అప్రిషియేట్ చేశారు ఆ యొక్క హెడ్ మాస్టర్ చేపించారు చేపించి అలా చేసిన ఆ ప్రోత్సహించినటువంటిది ఏమైందంటే ఆమె మదర్ తెరిసెగా తయారవడానికి దారితీసింది అంటే ఇతరులకు హెల్ప్ చేసేటువంటి ఆ క్రియేటివ్ లక్షణం అనేటువంటిది గుర్తించడం అనేటువంటిది తల్లిదండ్రులు కావచ్చు అలాగే గురువులు కావచ్చు సమాజం కానీ ఉన్నప్పుడు వారిలో ఉన్నటువంటి సామర్థ్యం బయటికి వస్తుంది సో క్రియేటివిటీ అనేటువంటిది మనం ఉన్నటువంటి పరిసరాలు మనం ఎంచుకున్నటువంటి లక్ష్యం పైన ఆధారపడి ఉంటుంది రైట్ హరికుమార్ గారు మనతో పాటు కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు వారికి కొన్ని సందేహాలు ఉన్నాయి ఎస్ సార్ అడగండి గుడ్ మార్నింగ్ సార్ హరికుమార్ గారు నా పేరు మహేష్ అండి సార్ నేను ప్రతిదానికి పోస్ట్ పోన్ చేస్తుంటాను లేజినెస్గా ఉంటాను అలాంటప్పుడు నాలో క్రియేటివిటీ ఎలా వస్తుంది నేను ఎలా చేయగలను డాన్ యువాన్ అనేసి క్యారలస్ కాన్స్టా యొక్క గురువు ఏం చెప్పారంటే లేజినెస్ ఈజ్ ద ఓన్లీ వీక్నెస్ ఆఫ్ మ్యాన్ ప్రతి ఒక్కరు కూడా ఆ కంఫర్ట్ జోన్లో ఉంటారు అన్నట్టు నన్ను ముట్టుకోకు నామాల కాకి కొత్తదనం ఎందుకు హాయిగా ఎక్కడ ఉంటే అక్కడ బాగుంది చూడండి ఇప్పుడు గ్రహం బెల్ వచ్చేసి టెలిఫోన్ కనిపెట్టిన తర్వాత అక్కడే ఆగిపోయారా సెల్ ఫోన్ కనిపెట్టాలనేసి ఇంకా కొత్తగా క్రియేటివ్గా ఆలోచించారు సైకిల్తో ఆగిపోకుండా మోటార్ సైకిల్ అలాగే ఇంకా ఫ్లైట్ వర్క్ కూడా మన యొక్క ప్రయాణానికి సహాయం చేసేటువంటి వెహికల్స్ కూడా కనిపెట్టబడ్డాయి అంటే క్రియేటివిటీ వల్ల మనం ఎక్కడా కోల్పోయేది ఏం లేదు కొత్త కష్టాలు ఎక్కడా వచ్చే వచ్చేటువంటివి ఏమీ ఉండవు సో ఎప్పుడైతే ఇది అర్థం చేసుకుంటామో మనలో ఉన్నటువంటి లేజినెస్ పోతుంది చాలా వరకు లేజినెస్ కానీ ప్రోక్రాస్టినేషన్ అంటే వాయిదా వేసేదానికి మూలం ఏమిటంటే భయం జీవితంలో మనకు భయం ఉంటుంది అన్నట్టు భయం కాకుండా ఆశను పెంచుకోవాలన్నట్టు ఎందుకంటే అందుకే ఈ షుడ్ హ్యావ్ సమ్ డిజైర్ యూ షుడ్ హ్యావ్ సమ్ గోల్ ఎప్పుడైతే మనకు ఒక లక్ష్యం ఉంటుందో ఏమవుతుందంటే మనము మనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను పూర్తిగా తెచ్చుకోగలుగుతాం బాగా చూడండి నేను ఒక టెక్నిక్ చెప్తాను మీలో ఉన్నటువంటి లేజినెస్ పోవాలంటే నాలుగు సార్లు చిన్న శ్వాస అంటే షార్ట్ బ్రెత్ తీసుకొని ఐదవది బాగా పూర్తిగా తీసుకోండి ఇలా ఫోర్ వన్ సైకిల్స్ను ట్వంటీ వన్ టైమ్స్ చేసేసి హాయిగా మీ శ్వాసను గమనిస్తే మీలో ఉన్నటువంటి లేజినెస్ పటాపంచలైపోయేసి కొత్త కొత్త కోణాల్లో కొత్త కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు క్రియేటివిటీ ఒక వయసులో ఉంటుందా లేదా చిన్నప్పటి నుంచి ఉంటుందా ఒకవేళ చిన్నప్పటి నుంచి ఉంటే పిల్లల్లో ఆ క్రియేటివిటీని గుర్తించడం ఎలా దాన్ని పెంచడం ఎలా వాస్తవానికి పిల్లల్లో చాలా సామర్థ్యాలు ఉంటాయండి నేర్చుకోవాలన్న తపన తొమ్మిదేళ్ళ వరకు ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది అందుకే బ్రెయిన్ డెవలప్మెంట్ తొమ్మిదేళ్ళ వరకు చాలా ఎక్కువగా ఉంటుంది అని కూడా చెప్తారు అయితే అందుకేం చేయాలంటే ఒక చదువు పట్లనే మాత్రమే కాకుండా నేచర్ అబ్జర్వేషన్ గొప్ప గొప్ప రోల్ మోడల్స్ ఎన్నో సాధించి క్రియేటివ్గా సాధించినటువంటి ఎంతోమంది వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలు కావచ్చు వారు సాధించినటువంటి విజయాల యొక్క మోటివేషన్ కావచ్చు అలాగే ముఖ్యంగా ఎన్నో మంచి మంచి బుక్స్ ఉన్నాయి వ్యక్తిత్వ వికాసాన్ని పెంచడం అంటే కేవలం మెంటల్ లైఫ్ స్కిల్స్ మాత్రమే పెంచడం మానసికంగా ఎదుగు అని మాత్రమే కాకుండా నీవు ఆత్మపరంగా ఎదుగు అందుకే సృజన ఆత్మకథ అన్నారు ఆత్మపరంగా మీ సోల్ పొటెన్షియల్ను పెంచేటువంటి బుక్స్ కానీ దానికి తగినటువంటి ఉన్నటువంటి టెక్నాలజీ మెయింటైనింగ్ అబ్సల్యూట్ సైలెన్స్ అందుకే మీరు చాలా చాలా క్రియేటివ్గా జరిగినటువంటి ఎన్నో ఇన్నోవేటివ్ ఐడియాస్ అన్నీ కూడా ఎప్పుడైతే మనం ప్రశాంతంగా ఉన్నామో మనసు ఖాళీగా ఉంచుకున్నామో అప్పుడే అంటారు కాబట్టి మనిషి జీవితంలో ఎప్పుడు బిజీ బిజీగా ఉండడమే కాదు అవిరామ పరిశ్రమే కాదు సవిరామ పరిశ్రమ అప్పుడప్పుడు రిలాక్స్ కూడా అవుతుండాలి ఎంత మనిషి రిలాక్స్ అవుతూ ఉంటాడో అంత గొప్ప గొప్ప ఐడియాస్కు ఆ యొక్క సృష్టికర్తలా అవుతారు ఎందుకంటే మన జీవితాన్ని ఎల్లప్పుడూ కూడా అనుక్షణం మనమే సృష్టించుకుంటున్నాము వీఆర్ ది క్రియేటర్స్ ఆఫ్ అవర్ ఓన్ రియాలిటీ వీఆర్ ది క్రియేటర్స్ ఆఫ్ అవర్ ఓన్ లైఫ్ అనేటువంటిది మనం తెలుసుకుంటే అది ఆరోగ్యం కావచ్చు జీవితంలో విజయం కావచ్చు సత్సంబంధాలు కావచ్చు వృత్తిలో నైపుణ్యం కావచ్చు అన్నింటిలో కూడా మనము క్రియేటివ్ బీయింగ్స్ ఉంటాము ఎంత క్రియేటివిటీ ఉంటే అంత మన జీవితంలో ఆనందము గారు మనిషి ఖాళీగా ఉన్నాడు అనుకోండి ఏమవుతుందంటే వారి యొక్క మనసు ఒక దయ్యంతో సమానము దయ్యం యొక్క వర్క్ షాప్ డెవిల్స్ వర్క్ షాప్ అని చెప్పారు అందుకే మేక్ యువర్ సెల్ఫ్ సో బిజీ సో దట్ యుల్ విల్ ఫర్గెట్ యువర్ సెల్ఫ్ మనము మల్టీ టాస్క్డ్ పర్సనాలిటీగా ఉండాలి అంటే ఎప్పుడు కూడా నాకు ఏది చేత కాదు నేను పట్టుకున్నానంటే అది అంతే ఆ శని యొక్క అడ్రస్ ఎక్కడన్నా ఉందంటే నా దగ్గరే ఉంది ఇటువంటి భావనలు నాకు ఏది చేత కాదు అనేటువంటి ఈ నెగిటివ్ యాటిట్యూడ్ కాకుండా మనం ఎలా ఉండాలంటే పాజిటివ్ అప్రోచ్ టువర్డ్స్ లైఫ్ ఎప్పుడైతే ఈ పాజిటివ్ అప్రోచ్ మనకు ఉందనుకోండి మనం జీవితాన్ని ఏం చేస్తామంటే అన్ని కోణాల్లో ఆలోచిస్తాం ఒక్కటే అంటే కండిషనల్గా ఉండకుండా అన్కండిషనల్గా ఒకటే సోర్స్ నుంచి మనకు ఆనందం కాకుండా అన్ని సోర్సెస్ ఇప్పుడు చూడండి చదువుకునేటువంటి వయసులో ఏం చేస్తారంటే చదువు మీద ధ్యాస పెట్టరు మిగతా వాటి మీద ఎక్కువ ధ్యాస పెడతారు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే మన పని మనం చేస్తూ దానికి అసోసియేటెడ్గా ఉన్నటువంటివి రిలాక్స్ అవ్వాలంటే మంచి సంగీతం కావచ్చు మంచి డ్యాన్స్ కావచ్చు ఇలాంటి మంచి ఫ్రెండ్స్ కావచ్చు వీళ్ళతో మంచిగా మంచి బుక్స్ కావచ్చు వీటితో మనం ఆ మల్టీ టాస్క్ నేచర్తో మనం బిజీగా ఉంచుకుంటే ఏమవుతుందంటే మనసు ఎప్పుడు కూడా ఒక లక్ష్యం మీద ఉంటుంది ఉన్నత లక్ష్యం కలిగినటువంటి వారు ఎప్పుడు కూడా జీవితాన్ని వృధా చేయరు ఉన్నవి రెండే ప్రొడక్టివ్ లైఫ్ అన్ప్రొడక్టివ్ లైఫ్ ఒకటి మనం అన్ప్రొడక్టివ్ లైఫ్గా అంటే చాటింగ్ చేయవచ్చు లేకపోతే మిగతా అవన్నీ చేయవచ్చు వాటి వల్ల తక్కువ ఎంజాయ్మెంట్ వస్తే ఉన్నత లక్ష్యం పెట్టుకొని ఉన్నత లక్ష్యం అంటే నేను బాగుండాలి నా సమాజం బాగుండాలి చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం బాగుండాలి అని పెట్టుకున్నటువంటి లక్ష్యం ఏం చేస్తుందంటే మనలో ఉన్నటువంటి సృజనాత్మకతను బయటికి తీసుకురావడమే కాదండి ఎన్నో తెలియని గొప్ప గొప్ప ఇన్వెన్షన్స్ చూడండి మీలాగా నా లాగా ఎడిసన్ ఆలోచించలేదు ఏం ఆలోచించాడు నాకొక్కడికే కాదు వెలుగు కావాల్సింది జగత్తుకంతా వెలుగు రావాలనుకున్నాడు చక్కని ఐడియా వచ్చేసింది సో హీ వెంట్ ఇన్ దట్ స్టేట్ సో మనం చూస్తున్నటువంటి సచిన్ నేను నార్మల్గా ఉండాలని అనుకోలేదు చాలా క్రియేటివ్గా ఎప్పుడు కూడా ప్రతిదాన్ని కొత్త కొత్తగా ఆలోచించాడు కాబట్టి హీ బికేమ్ మల్టీ టాస్క్డ్ పర్సనాలిటీ ఈవెన్ దో హీఈ్ నాట్ ఓన్లీ ఎక్స్పర్ట్ ఇన్ క్రికెట్ ఆయనకు మిగతా ఆటలు తెలిసినా తాను ఎంతో గొప్పగా క్రియేటివ్గా ఆలోచించి తనదైనటువంటి విశిష్టతను పెంచుకున్నాడు సో బికమ్ మల్టీ పర్సనాలిటీ మేక్ యువర్ లైఫ్ సో బిజీ సో దట్ మీలో ఉన్నటువంటి క్రియేటివిటీ అద్భుతంగా బయటికి తీసుకురావచ్చు ధాత్రి ప్రియ విభిన్నంగా ఉండడం క్రియేటివిటా లేదా న్యాచురల్గా ఆర్డినరీగా ఉండడమే క్రియేటివిటీ అంటారు చాలా వరకు ఆర్డినరీ థింగ్స్ను ఎక్స్టార్నరీగా చేసేటువంటిదే క్రియేటివిటీ అమ్మా ఆర్డినరీ థింగ్స్ అంటే ఇప్పుడు గుత్తి వంకాయ కూర రోజు ఒకేలాగా చేయడం కాదు కొద్దిగా ఆలోచించాలి అంతే కానీ వచ్చేసి నేను అందరూ చికెన్ మటన్ చేస్తున్నారు మనిషి మాంసం తింటే ఎలా బాగుంటుంది అని అతి కథ క్రియేటివిటీ రొటీన్గా ఉండడం అనేటువంటిది ఆ రొటీన్గా ఉన్నటువంటి దానిలో నుంచి మనము ఒక కొత్త కోణంలో ఆలోచించడం అనేటువంటిది ఆర్డినరీ థింగ్స్ను ఎక్స్ట్రానరీగా చెయ్యాలి అనేటువంటి ఆ దృక్పథం కలిగి ఉంటే మనలో ఉన్నటువంటి క్రియేటివిటీ వస్తుంది అలా కాకుండా ఎక్స్ట్రాడనరీ థింగ్ థింగ్స్ ఎప్పుడు చెయ్యాలి అనేటువంటి ఆలోచన ఉంటే క్రియేటివిటీ రాదండి అక్కడ ఏమవుతుందంటే టెన్షన్ పెరుగుతుంది అందరు ఇలా పెట్టుకోండి ఒకసారి అందరు ఇలా పెట్టుకుందాం నేను వన్ టూ త్రీ ఫోర్ అన్నప్పుడు కొట్టేసేయాలి ఓకే అందరు ఇలా ఉంచుకుందాం వన్ టూ త్రీ ఫోర్ అన్నప్పుడు కొట్టేయమన్నాను మరి ఏం చేశారు మీరు ఏం చేశారంటే రియాక్ట్ అయ్యారు రెస్పాండ్ కాలేదు చాలా వరకు మనం ఏం చేస్తామంటే ఇలా ఓవర్ రియాక్ట్ అవుతుంటాం అన్నట్టు చిన్న చిన్న విషయాలను కూడా ఏదో జరిగిపోతుంది అనేటువంటి ఈ టెన్షన్ పెట్టుకుంటాం టెన్షన్ కాదు ఉండవలసింది అటెన్షన్ ఉండాలి మన జీవితాల్లో సో అటెన్షన్ ఎక్కడ ఉంటుందో అక్కడ అవేర్నెస్ ఉంటుంది జాగ్రత్త అప్రమత్తత ఉంటుంది అంతే కదా ఇప్పుడు ఏదో ఆలోచిస్తున్నాం అనుకోండి బాడీ ప్రజెంట్ మైండ్ యాబ్సెంట్ ఉంటే మనము టీచింగ్ చేసేటువంటి సమయంలో సరిగా టీచ్ చేయలేము వినవలసింది సరిగా వినలేము చేయవలసినటువంటి పని ఉండదు సో కీ ఫర్ క్రియేటివిటీ ఈస్ అటెన్షన్ అవేర్నెస్ జీవితంలో అప్రమత్తంగా ఉండండి రోజు మీరు ఒకసారి ఇంత బ్యూటిఫుల్ బాడీ ఉంది మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకుంటున్నారా పక్క వాళ్ళు అప్రిషియేట్ చేయాలని ఎప్పుడు కూడా మనం ఆలోచిస్తుంటాం అంటే వీఆర్ నాట్ హ్యావింగ్ ది బాడీ అవేర్నెస్ ఫేస్ వరకే చూసుకుంటున్నాం ఒకసారి అటు ఇటు నడుస్తూ వావ్ డాక్టర్ హరి ఎంత హ్యాండ్సమ్గా ఉన్నా అని మనల్ని అభినందించుకుంటున్నామా మనం చేసినటువంటి పనులు వేరే వాళ్ళు అభినందించాలనుకుంటున్నాం మనల్ని మనం అభినందించుకుంటున్నామా మంచి గిఫ్ట్ ఇచ్చి మంచి షర్ట్ కానీ మంచి మనం ఒక డ్రెస్ కానీ తీసుకొని అప్పుడప్పుడు మనల్ని అప్రిషియేట్ చేసుకుంటుండాలి పక్క వాళ్ళని కూడా మనం అప్రిషియేట్ చేసేది కొద్దిగా టైం కేటాయించాలి పృథ్వీ యూఆర్ లుకింగ్ సో హ్యాండ్సమ్ అంటే ఎంత బాగుంటుంది వారు కూడా వెతుకుతారన్నట్టు అన్నట్టు ఏం చెప్పాలి అనేసి అంటే జీవితం అనేది ఒక అప్రిషియేషన్ జీవితం అనేటువంటిది ఒక అడ్మిరేషన్ జీవితం అనేటువంటిది ఒక అడ్మైరింగ్ దిస్ ఆస్పైరింగ్ ది ది బ్యూటీ కంటైనింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేటువంటిది అర్థం చేసుకుంటే ఏమవుతుందంటే మన జీవితంలో ఆర్డనరీగా పనులు చేసినప్పటికీ కూడా చాలా ఎక్స్టాండరీగా అనిపిస్తుంది హలో సార్ నా పేరు జ్యోతి నేను ఒక స్లమ్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను ఒక టీచర్ని కాబట్టి నేను స్టూడెంట్ అని కూడా అనుకుంటున్నాను సృజన అనే పదం చెప్పడానికి భాష కూడా తెలియకముందే ఆది మానవుడు అగ్గిని కనిపెట్టాడు అంటే సృజన అనేది సృష్టిలో ఉంది మీరు కూడా ఇందాక చెప్పారు మరి మన దగ్గర ఆల్రెడీ ఉన్నదాన్ని పోగొట్టుకున్నావా ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ టైం పోగొట్టుకున్నది మళ్ళీ పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తున్నాం ఎందుకు సృజనాత్మకత అనేది తగ్గింది నెసెసిటీ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ ఇన్వెన్షన్న్నారు ఎవరికైనా కూడా ఆ నీడ్ ఉండాలన్నట్టు ఇప్పుడు ఈ డిస్కషన్ ఎవరు చూస్తుంటారు ఓన్లీ క్రియేటివ్ పీపుల్ మాత్రమే చూస్తుంటారు మామూలు వాళ్ళు చూడరు అందుకే మన హెచ్ఎం టీవీని కూడా అప్పుడప్పుడు మనము ఎప్పుడూ అభినందించాల్సింది ఎందుకంటే ఇలా క్రియేటివ్ థింగ్స్ని చేస్తుంటారు కాబట్టి అండ్ క్యూరియాసిటీ ఫాదర్ ఆఫ్ క్రియేషన్ నెసెసిటీ ఇస్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ క్యూరియాసిటీ ఫాదర్ ఆఫ్ క్రియేషన్ మనకు ఆ నీడ్ ఉండాలన్నట్టు మనిషి కూడా ఎదగాలి ఇప్పుడు నేను హాయిగా ఉన్నాను అనేసి ఊరికొంటే కొత్త కొత్తవి మనము కొత్త కోణాల్లో జీవితాన్ని చూడలేమండి కొత్తతనాన్ని ఆస్వాదించాలనేటువంటి కోరిక ముసలితనాన్ని కూడా దూరం చేస్తుంది అని ఒక యాంటీ ఏజింగ్ స్పెషలిస్ట్గా చెప్తాను మనిషి నిత్య నూతనంగా యౌ్వనంగా శుభాయమానంగా ఎప్పుడు కూడా తరగని ఉత్సాహంతో ఉండాలంటే మనిషికి అలసట రాకూడదు జీవితాన్ని కొత్త కోణంలో చూడాలి ఒకసారి ఒక షిప్లో ఒక ముసలి వ్యక్తి ఏదో చదువుతున్నాడట ఏమండి ఇప్పుడు ఏం చదువుతున్నారు మీరు అంటే కొత్త భాష నేర్చుకుంటున్నాను అది తొంభై తొమ్మిది సంవత్సరాల్లో అన్నట ఏం చేస్తావు అంటే మీకందరికీ అర్థమైంది కదా ఈ వయసులో కూడా కొత్త చూడొచ్చు అనేసేసి మీ మీకు అలసట అనేది తెలియకుండా ఉండేటువంటి లెసన్ ఇచ్చాను కదా అన్నట కాబట్టి జీవితంలో కేవలం నేర్చుకోవడమే కాకుండా నేర్పించడం అనేటువంటిది కూడా ఉంది నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను ఎందుకంటే మీరు అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్కి వెళ్ళాలనేసి స్లమ్ ఏరియాలో కూడా చక్కగా వారికి ఒక క్రియేటివ్గా అందరూ చేసేటువంటి దానికి విభిన్నతో కూడినటువంటి విశిష్టతో ఒక పని ఎంచుకున్నారు రియల్లీ అప్రిషియేటెడ్ సో నేను యువతకు చేసేటువంటి రిక్వెస్ట్ ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా విశిష్టమైనటువంటి వ్యక్తి అని అనుకున్నప్పుడు అందరూ ఆలోచించినటువంటి కోణాల్లో కాకుండా నేనెందుకు విశిష్టంగా విభిన్నంగా ఎందుకు ఆలోచించకూడదు అని అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఇట్స్ అ న్యాచురల్ ఫ్లో క్రియేటివిటీ అందుకే మీరు ఈ దృక్పథాన్ని కలిగి ఉంటే ఈ యాటిట్యూడ్ ఏం చేస్తుందంటే గొప్ప ఆల్టిట్యూడ్ను మీకు తప్పకుండా తీసుకొస్తుంది హలో సార్ మార్నింగ్ విజయలక్ష్మి చదువుతున్నాను నాకు చిన్న డౌట్ ఉంది సార్ పాజిటివ్గా ఆలోచించడం క్రియేటివ్గా ఆలోచించడం ఒకటేనా సార్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించకుండా ఫెయిల్ అయినటువంటి ఆ అధిరోహకుడు ఏం చెప్పారంటే పర్వతంతో అన్నట ఓ పర్వతమా నీవు ఎదగలేవు అంతే కదా పర్వతం ఎదగలేదు నేను వెనక్కి పొలు వెళ్తున్నానని ఫెయిల్యూర్గా భావించొద్దు నేను ఓడిపోయాను పడిపోయాను అని భావించొద్దు నేను ఎదిగి వస్తాను నీకు వీలు కానీ ఎదగడం నీకు చేత కాదు కదా నేను వెనక్కి వెళ్ళి మరింత ఎదిగి వస్తాను మరింత ఆత్మవిశ్వాసాన్ని మరింత ఆ యొక్క హోప్తో వస్తాను తప్పకుండా నేను అధిరోహించి తీరుతాను అన్నట ఇది పాజిటివ్ థింకింగ్ అంటే అంటే ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మనము అయిపోయింది నా జీవితం ఇక ఆత్మహత్య శరణ్యం లేకపోతే అంత అయిపోయిందనేసి ఢీలా పడకుండా డిప్రెషన్కు లోను కాకుండా తను తాను సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటూ నేను ఏదైనా సాధించగలను అనేటువంటి ఆ పాజిటివ్ దృక్పథం ఉన్నటువంటి వాళ్ళు ఎంతో క్రియేటివ్గా ఉంటారు చివరిసారిగా హెచ్ఎండి ప్రేక్షకులకు మీరు ఏం చెప్తారు అంటే అందరిలాగా క్రియేటివ్గా చెప్పాలి అందరికీ కూడా క్రియేటివిటీ సాధ్యం అనేది బీ న్యాచురల్ బ్యాక్ టు సింప్లిసిటీ ఈజ్ బ్లిస్ ఎప్పుడు కూడా న్యాచురల్గా ఉండడం అన్నాచురల్గా ఉండేదానికి ప్రయత్నం చేయొద్దండి ఎంత న్యాచురల్గా ఉండి నేచర్కి దగ్గరగా ఉండండి మిమ్మల్ని మీరు గౌరవించుకోండి రీస్పెక్ట్ అన్నారు అందుకే రెస్పెక్ట్ మనల్ని మనము మనలోకి ప్రయాణం చేసి మనల్ని మనం రీస్పెక్ట్ చేసి చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం ఉంది దాన్ని కూడా నాశనం చేయద్దండి ఎందుకంటే ప్రకృతిని చూస్తే మనం ఎన్నో నేర్చుకోవచ్చు ప్రవహించే నది చూస్తే ఇలా ఉండాలినా ఎత్తులో ఉన్నటువంటి ఆకాశం ఏ సపోర్ట్ లేకుండా ఉంది క్రియేటివ్గా సో మనకు కూడా ఏ సపోర్ట్ లేకున్నా మనం ఎంతో క్రియేటివ్గా ఉండవచ్చు అలాగే ప్రతిదీ కూడా మార్పు చెందేదే మార్పుకు హారతి పలకవచ్చు ఇవన్నీ ఎప్పుడు సాధ్యమవుతుందంటే మనము న్యాచురల్గా ఉంటూ నేచర్ను డిస్టర్బ్ చేయకుండా కదా జంతువులు ఉన్నాయి జంతు హింసతో మాంసభక్షణతో మనము వాటిని డిస్టర్బ్ చేస్తున్నామా పక్కవాడు బాగుంటే మనం లేకున్నాం సో బీ న్యాచురల్ అండ్ రెస్పెక్ట్ ది న్యాచురాలిటీ ఆఫ్ అదర్స్ సో సర్వే జన సుఖినో భవంతు రైట్ ధన్యవాదాలు హరికుమార్ గారు క్రియేటివిటీ గురించి చాలా క్రియేటివ్గా చక్కగా చెప్పినందుకు అలాగే థ్యాంక్స్ టు ఫ్రెండ్స్ మొదటి సహకరించినందుకు థ్యాంక్స్ చూసారుగా హరికుమార్ గారు చెప్తుంది ఏంటంటే సహజంగా ఉండండి నవ్వుతూ ఉండండి ఓపెన్గా ఉండండి ప్రశాంతంగా ఉండండి ఎప్పుడు కొత్త ఆలోచనలు చేస్తూ ఉండండి మనకు ఎదురుగా కనిపిస్తున్న గాలి నీరు నిప్పు భూమి ఆకాశం మనుషులు అందరినీ చూసి ఏదో నడుచుకుంటూ వెళ్ళిపోకండి వీటి నుంచి ఏమైనా నేర్చుకోవచ్చా కొత్త ఆలోచనలు చేయవచ్చా అని ఆలోచించండి తద్వారా మనము కొత్తగా తయారవుతాం ఒక పది మందిలో ఒకరిగా గుర్తింపబడతాం టోటల్గా క్రియేటివ్ పర్సన్స్ అవుతాం ఇది వాళ్ళిటీ కపిల్ చేట్స్ జయహో సక్సెస్ అంతా రేపు మరో చక్కని టాపిక్తో మళ్ళీ కలుద్దాం నమస్తే